సరే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళ కొరకు మనం ఏదైనా బిజినెస్ చేయాలి. ఇప్పుడు పిల్లలు నా దగ్గర లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా. నేను ఈ ఫీల్డ్లోకి రాకముందు ఎంబ్రాయిడింగ్ వర్క్ చేశాను మేడం, పెయింటింగ్స్ వేసేదాన్ని ఇంట్లో పిల్ల చిన్న పిల్లలతోటే వాళ్ళని చూసుకుంటూ, పెద్ద పాప స్కూల్లో వేస్తూ చిన్న ఆమెను చూసుకుంటూ నేను ఆమె వర్క్ అంతా అయిపోయిన తర్వాత నేను పెయింటింగ్ చేయటం ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసేదాన్ని. కొంచెం పెద్దగా అయిన తర్వాత సిస్టమ్ వర్క్ నెమ్మదిగా నేర్చుకొని ఇంకా డైరెక్ట్ డిటిడిసిలోనే ఎంటర్ అయ్యాను. 2017లో డిఫర్స్ తీసుకున్నాను. పిల్లల విషయంలో 1 రూపీ కూడా పే చేయమన్నారు వాళ్ళు, అంటే వాళ్ళు చేయనన్నారు. నేను వద్దు ఫోర్స్ చేయలా, నేను కోర్టులోకి వెళ్ళి అడగలేదు, చేయమని అడగల. నేనేంటంటే మేడం, నేను 2016-17 సూసైడ్ వరకు కూడా వెళ్ళిపోయా, పీక్ వెళ్ళిపోయాను అసలు. ఇంకా నెక్స్ట్ డే టైం పెట్టేసుకున్నా ఎర్లీ, అసలు ఇంటికి వచ్చి అసలు ఇలా అసలు అంగలార్పు చాలా, అంటే చాలా ఏడ్చేసాను. అరే పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఏం చేయాలి, అసలు ఏంటి పరిస్థితి ఇంతేనా అని బాగా చాలా అనిపించింది. పెద్దమ్మకి కంపల్సరీ 1.5 లాక్ పైన అయిపోయింది నాకు. వచ్చి నేను ఇవి చూసుకొని తను పంపించాలి. అప్పుడు బాయ్స్ షార్టేజ్ నాకు, నేను వెళ్ళి 2 మంత్స్ డెలివరీ చేశా బై వాక్లో. కానీ ఎంత టెన్షన్స్ ఉన్నా మార్నింగ్ టు 10 మేడం, ఆఫీస్ అవర్స్ అయిపోయి నేను ఇంటికి వచ్చానంటే ఎటువంటి టెన్షన్ తీసుకోను నేను. 2019 పిల్లలు ఇద్దరు వచ్చేసారు నా దగ్గరికి. వాళ్ళు లేనప్పుడు ఏమి ఇంట్లో అసలు, అంటే ఒంటరి ప్రాణం కదా, ఏమన్నా తినాలి చేయాలి అది ఏమి ఉండదు. పిల్లలు వచ్చేసరికి మనకేంటంటే అదొక ఎనర్జీ, ఎంత కోప్పడినా మన పిల్లలు మన దగ్గర ఉంటే అదొక ఎనర్జీ. వాళ్ళకి ఏమీ లోటు ఉండకూడదు మేడం, ఫాదర్ లోటు అస్సలు తెలియకూడదు వాళ్ళకి. పిల్లలు వాళ్ళు సెటిల్ అయిపోవాలి మేడం, వాళ్ళు సెటిల్ అయ్యి వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు. ఇంకా చిల్డ్రన్స్ వల్ల ఇంకా బయటకు వెళ్ళలేం కదా. నేను అడిగి పెద్ద పాప, దేవుడిని అడిగి తీసుకున్న పాప, పెద్ద పాప ప్రాబ్లం ఏమీ లేదు కానీ, అంటే చిన్న వయసు కదా పుట్టట్లేదు అని చాలా టార్చర్ మొత్తం. పిల్లలు పుట్టట్లేదు, గుడ్రాలు అనేది డైరెక్ట్ గుడ్రాలని ఆమె అన్నినా కూడా నేను ఏడ్చేదాన్ని. చిన్న వయసు కదా బాధ అనిపించేది. ఓకే తర్వాత పిల్లలు అయిపోయారు. పిల్లలకు మొదలుగా మీరు ఏం సజెస్ట్ చేస్తారు? పిల్లలకి మనము రాయల్ లైఫ్ అనేది ఫస్ట్ నుంచి మనం ఇవ్వద్దు మేడం. వాళ్ళకి కష్టం కూడా తెలియాలి, కష్టపడితేనే వాళ్ళ ఫ్యూచర్లో కష్టపడగలుగుతారు అంతే కదా. కష్టపడతారు ప్లస్ అదేంటంటే వాళ్ళకి అరే మనకి ఫ్రీగా వస్తున్నాయి కదా అనుకొని ఇదే అయిపోతుంది వాళ్ళ లైఫ్. అలా కాదు, కష్టం అంటే ఏంటో, కష్టంతో 1 రూపీ ఎలా సంపాదించాలి అది వాళ్ళకి నేర్పించాలి. మనం ఇవ్వాలి వాళ్ళకి, మనం అన్నీ ఇవ్వాలి, ఈవెన్ ఇవి కూడా నేర్పించాలన్నమాట. నేను చెప్పే సజెషన్ అదే పేరెంట్స్కి అందరికీ కూడా, మనము వాళ్ళకి సరైన లైఫ్ ఇద్దాం. కష్టపడి ఎలా రూపాయి సంపాదించాలనేది మనం చెప్తేనే వాళ్ళు అర్థం చేసుకుంటారు మా లైఫ్లో ఇది అయ్యింది. కానీ మీరు అది వద్దు, మీరు ఆ తప్పు చేయకండి. గైడెన్స్ ఇవ్వాలి ప్రతి పేరెంట్ ఎప్పుడైనా పిల్లలకి, అంటే మేము జాబ్ చేస్తున్నాం వెళ్తున్నాం వచ్చేస్తున్నాం అదే అనుకుంటారు. కాదు, వాళ్ళని కూర్చోబెట్టుకుని కొద్దిసేపు మంచి మాటలు చెప్దాం. హాయ్, నా పేరు అభిషిక్త, నేను ఎల్డర్ డాటర్ని. మా మదర్ గురించి చెప్పాలంటే షీఈస్ వెరీ పొలైట్ అండ్ షీఈస్ వెరీ డీసెంట్, ఐ మీన్ షీఈస్ గుడ్ ఇన్ ఎవ్రీథింగ్. మేము ఏదైనా ముగ్గురం ఒక్కటిగా డెసిషన్స్ తీసుకుంటాం ఇంట్లో. ఐ రెస్పెక్ట్ హర్ అలాట్ అండ్ నేను తనకి ఒక సన్లా అనమాట ఇంట్లో, అండ్ షీ ట్రీట్స్ మీ ఇన్ ద సేమ్ వే. తనంటే మాకు ఇష్టం, భయం, భక్తి అన్నీ, అంటే సేమ్ అందరింట్లో ఉన్నట్టే. మదర్ అంటే చాలా భయం ఉంటుంది, ఆ భయమే మమ్మల్ని తప్పుటడుగు వేయకుండా మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. అంటే తను చాలా స్ట్రాంగ్, హార్డ్ వర్కింగ్, ఎవ్రీథింగ్. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా తను చాలా స్ట్రాంగ్గా ముందడుగేసింది, కానీ వెనకడుగు వేసి ఏ తప్పు చేయలేదు. షీఈస్ లైక్ ఎ ఫాదర్ ఇన్ హోమ్ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హర్ అండ్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ వెరీ లక్కీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ భామ కలాపం, లైక్, షేర్ అండ్ డూ కామెంట్ ఇట్.
ఈ ఛానల్ ద్వారా మీకు చాలా ఇన్స్పిరేషన్ దొరుకుతుంది, మోస్ట్లీ ఫర్ సింగిల్ మదర్స్ అండ్ ఫర్ లేడీస్ ఆఫ్ కోర్స్. ప్లీజ్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. ఈ ప్రయాణంలో మన చుట్టూ ఉండే చాలా మంది ఆడవారిని కలిసి వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ అచీవ్మెంట్స్, వాళ్ళ స్ట్రగుల్స్ అన్ని మనం తెలుసుకుని అందరితో షేర్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.